బాబా పరమే చూడా, ఇవాళ మా అక్క వీరుడికి నేను ఒక కాంతాపి వేసినట్టే ఉన్నది. మరి మా అక్క వీరుడికి కనబోతాయి అందరు ఒక మాట అన్నప్పుడు సారాడు రంగయ్య ఏమి రా తమ్ముల తని ప్రాణితనల్లడే తని ప్రాణితనప్పుడు ఇద్దరు తమ్ములు ఏమన్నారు అన్నయ్య, చెడిపోయిన బంగారం ఉంటే అవసరం నిండి పోతుంది, చెడిపోయిన గాడిలు ఉంటే అవ్వగారింటి పోతుంది. అప్పుడు వీడికి అందరూ ఇక్కడ ఆకందుకోని ఉంటారు కదా, ముళ్ళు అందుకొని గిరిగిరి పరమాన్ ఏమని రాస్తున్నాడు, అగో ఏమని పరమని రాస్తున్నాడు. మరి మావా దక్ష ప్రజా ప్రజాపతి మావా దక్షపతి ఎవరో కాదు నీ అల్లుడు ఆయన ఏమనగా, మావా ఎండి కొండ వీరడికి తోడు పనుడు భాగవందరా ముగ్గురు ఏరుకు వాళ్ళు, చిన్నోని భార్య మంచిదే నడిపోని భార్య మంచిదే పెద్దోని భార్య కాని తప్పు చేసిందిరా, తప్పు చేసిందని ఏం చేయాలో తెలియలేదు మామయ్య రాసిన అక్కడికి నీ పరమాని అక్కడ ఎట్లా పోవాలి, కంచు కోట్లో ఉన్నది కంటే వేరే సిలకరావులు వేసాడు అయ్యా సిలకరామన్న ఇవాళ వేనాడికి పోయి వెళ్ళిపోయి వారికి నేను మనిషిని తోలుతానా, సిలకరామన్న మెడలో పరమాన వేసి వరకు గానాడు సిలకరామన్న అయ్యో సిలకోనారామ సిలకో
25 మంది బిడ్డలు కన్నవరా నాయన, వాళ్ళేమో దగ్గర నేనేమో దూరం అయిపోద్ది కదరా నాయన. అగో ఆనాడు 25 మంది బిడ్డలు, ఇగో ఈనాడు కాస్తులందరు తల్లులారా. అయ్యయ్యో నాయన, తలకు వాసులు ఎట్టుగా ఎరవరు ఓదనుకున్నావా? నీ బిడ్డ పర్వతం కన్నపాలి అయి వన్నవరాయో. అయ్యా నీ యొక్క బిడ్డలైన మారుతో రాసింది ఆయన పడ వేదన ఎప్పుడు మరి ఎంత దక్షపతి ఎప్పుడు వచ్చిందో. అది వాడాడు మల్లవీరునికి దక్ష ప్రతాపం చూసి, అయ్యో అల్లుడా, నువ్వు ఇంత పాపం చేస్తావని కొత్త వాళ్ళని చెప్పు పెట్టి కొట్టినట్టు చేసినవా అల్లుడా? ఇళ్ళ వేడికి నా బిడ్డ నువ్వు ఎంత కట్టబాయి ఎత్తవో సుతని సంగతి. ఎండి కొండ మీద నడికిన అగ్గి దొరకకుండా చేస్తా, అగ్గి దొరకపోయినాక నా బిడ్డని ఎట్లా కట్నం బాగా చేస్తున్నావు అడిగా అని ఏం చేసిన అగ్గి లవలం కొని తీసుకొచ్చుకున్నాడు. కోడళ్ళ బీడలు ధరించుకున్నాడు, ధరించుకున్నాడా? ఈ మాయదూతలు నేను కారణం తెలిసి నువ్వు అగ్గి ముట్టిద్దామంటే అగ్గి దొరకలేదు. మరి అగ్గి లేదు ఎక్కడ ఆయనని పరమేశ్వరు దగ్గరికి వచ్చే వరకల్లా పరమేశ్వరు అరిశేల పరమరవర చూసిండు. చూసే వరకల్లా అగ్గి ఉంటే రెండు వినడికైనా మరి తత్తవేగా పట్టణ దాచి పెట్టుకున్నాడు. అగ్గి లేవాలంటే ఎవరితోనైతుంది? ఎక్కడ ఉన్నావు కొడగా బండెడు ఐదాలు గల్లవాడ చెల వీరభద్రుడా నాయనా, ఈ అల్ల వినడికి మరి మీ అమ్మ పర్వతమ్మ కాదు తప్పి వినట్టు కదారా కొడగ రాగు గంట వచ్చింది రమ్మన్నాడు. అగ్గి పట్టుకొచ్చాడు, ఎండి కొండ మీద ఎప్పుడు అగ్గి ముట్టించిండ్రో. అగో ఆనాడు పరమేశుడు, అగో పార్వతమ్మకు బియ్యం పోయాలే, ఇద్దరు మరదలు వేసిండు మరదలు వచ్చింది మరదల సరస్వతమ్మ. పార్వతమ్మకు బియ్యం పోసి దానికి తెల్ల ఈరగట్టి తెల్ల జాకి తొడిగించి కారణం పాలు ఎద్దవే అమ్మా రమ్మాని పిలవాబట్టి రమ్మా. మరి వాటి రోజుల్లా మరి కుమ్మరాజు వారి సమస్థానంలో ఉన్న మహారాజు మల్లయ్య గారి పేరు మీద మరి ఆత్మకళ్ళ బిడ్డ ఆత్మకళ్ళ అల్లుడు ఉంటే పడిగే మరి శివరాత్రి వారిలల్లా మరి బిడ్డ రాజవ్వ మరి అల్లుడు రాజన్న మా మామయ్య మాకు ఎట్లా కనిపిస్తాడు? తింటే ఉంటుందా? తాగుతుంటదా? నాలుగింటి తెచ్చుకొని తిని తాగుతూ పేరుంటదా? రామ రామని కీర్తని పిత్త రోమరోమన విడవారుతుంది. 25 గొర్రెలు కోసుకొని బోనాలు చేసుకొని ఎంత పండుగ చేసుకున్నా మా తాత మాకు కనిపిస్తాడా? రామరామ అంటే రోమరోమన విడవారుతుంది. ఇక్కడ మనం ఎన్నిసార్లు రామడు సత్యం సర్గం ముట్టాలి. మరి ఆత్మకల్లల్లుడు రాజన్న
మా మావయ్య నన్ను కొడుకుల ఓ కొడుకులో చూసుకున్నాడు, మరి బిడ్డలు ఓ బిడ్డలుగా చూసుకొని ఇలా మా మామ బాకి తీరుతుంది. రేపటి బట్టి మా మామ నాతో మాట్లాడతాడా? నేను ఇంటికి వచ్చినాడు, అయ్యో అల్లడు నీ పిల్లలు మంచి ఉన్నారా, నీ సంసారం ఎట్లా అడిగే మా మావయ్య ఎక్కడ వేయండి అని. మరి కొడుకులు